హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తర అరేబియా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో దిశను మార్చిన ఈశాన్య రుతుపవనాలు, భారీగా పలు జిల్లాల్లో కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. అత్యధికంగా వర్షాలు నమోదయ్యే జిల్లాలేంటి, తక్కువ వర్షపాతం ఉండే జిల్లాలేంటి అని పూర్తి వాతావరణ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి ఉత్తర అరేబియా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాత్రికి కుండపోతగా వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా విస్తరిస్తాయి. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలుంటే, నెల్లూరు, ప్రకాశం దక్షిణ ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదు కానుంది ఈ రోజు సాయంత్రం సమయంలో. దీనికి తోడు ఈశాన్య రుతుపవనాలు కూడా చురుకుగా కదలడంతో వర్షాలు ఎడతెరిపి లేకుండా భారీ ఈదురుగాలతో కూడి ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా నేరుగా మనకి మధ్యాంధ్ర జిల్లాలకు విస్తరించడంతో గుంటూరు, కృష్ణా, కోనసీమ, ప్రకాశం జిల్లాల్లో రాత్రి సమయంలో వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతాల్లో గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణకు విస్తరించడము, అదేవిధంగా తేమగాలుల వలన విండ్ కన్వర్జెన్స్ అనేవి జరిగి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, ఆ తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతం అయినటువంటి యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకి రానున్న 3 రోజుల్లో కుండపోత వాళ్ళు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్.